నీవు కాచి
രക്തധാരലേ നാരക്ഷണകാരം രക്തധാരലേ നാരക്ഷണകാരം സിലുവനോ ചേരതൻ വിരിഗിന ഹൃദയം തോനോ దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నా. ఈరోజు మంచి శుక్రవారం అనగా గుడ్ ఫ్రైడే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మరొకరుకు తాను చేసిన యొక్క త్యాగాన్ని, ఆ యొక్క సిలువ పైన పలికిన 7 మాటలు, అనగా ఊరికే 7 మాటలైనా పలకలేదు కానీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం ఆయన బాధలో ఉండి మరి 7 మాటలను మరి పలికినాడు. ఒక్కొక్క మాటలు ఒక్కొక్క విధమైన అర్థము లేకుండా ఆయన మాట్లాడలేదు కానీ అర్థము కలిగిన మాటలే మాట్లాడినాడు. కనుక అన్ని బాధల్లో ఉన్నప్పటికీ, అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎవరు అతన్ని విడిపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మన కోసం త్యాగం చేసి ఆ యొక్క త్యాగాన్ని అక్కడ ఆయన వెల్లడిపరిచినాడు. కాబట్టి ఆయన పలికిన 7 మాటలను మనం ఈరోజు మరి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి అందరూ దయచేసి ఈ యొక్క మాటలు వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క 7 మాటలు మనం ధ్యానించుటకై దేవుడు మనకందరికీ కావలసిన, వినటానికి కావలసిన జ్ఞానాన్ని, చెప్పడానికి కావలసిన మంచి బుద్ధిని దేవుడు నాకు అనుగ్రహించి ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆశీర్వదమైన మా గొప్ప తండ్రి, మీ నామమునకు వేలాది వందనం చెల్లిస్తున్నాం. ఇదో నాయనా ఈ యొక్క సందర్భంలో నాయనా సభగా మేము కూడి అతని ప్రభావిత రాజా, మీరు మా కొరకై సిలువలో త్యాగం చేసిన ఆ యొక్క త్యాగాన్ని బట్టి, అనగా మీరు పలికిన 7 మాటలను బట్టి మేమందరైనా మాట్లాడుకోబోతుండగా మాట్లాడబోయే నాకు నా తండ్రి ప్రభా, మీ యొక్క నాయన దేవసత్తు రాజా జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి ప్రభాసత్తు రాజా, మరి నాయన లేఖనంలో సెలవుచ్చిన ప్రకారంగా మత్తయి వార్త 10:22 చెప్పిన ప్రకారంగా మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడే కానీ మాట్లాడేవారు మీరు కానీ చెప్పినారు. కాబట్టి ఆయన నాలో మీరు మాట్లాడమని గుర్చు వినుటకు దేవసత్తు రాజా, మరి నాయన సంఘానికి నా తండ్రి ప్రభాసత్తు రాజా, మంచి ఒక వినగలిగిన దేవసత్తు రాజా, నైనా దేవస్థుడు మనసును చెవులనిచ్చి మీరు ఆదుకున్నామని ఏసునామ నడుచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఏసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మొదటి మాటను మనము ఇప్పుడు నేను చదవబోతున్నా. లూకాసు వార్త 23:34 చదువుతాను. ఏసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. ప్రియా దేవుని చిన్నంగా మా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలను కేవలము సిలువలో చెప్పిన కాదు కానీ ఆయన నిజ జీవితంలో కూడా ఆయన మరి క్షమించమని చెప్పి అన్నాడు. అనగా మత్తయి సువార్త 5:44 ఆ యొక్క కొండ మీది ప్రసంగంలో
ఆయన ఏమైతే చెప్పినాడో మరి ఆ ధాన్యముల యొక్క శిలువలో కూడా అన్ని కష్టములలో అన్ని బాధలలో అన్ని ఇరుకుల్లో ఉంటున్నప్పటికీ ఆయన ఆ రోజు ఏమైతే కొండ మీద ప్రసంగంలో చెప్పినాడో చెప్పిందని అలాగనే క్రియల మూలకంగా ఆయన చెప్పి చూపించినాడు. చాలామంది యొక్క లోకంలో చెప్తారే కానీ వాళ్ళు చేయరు. అయితే నా యేసయ్య అలా కాదు. ఏమైతే జనులకు ప్రసంగం చేసినాడో ఏమైతే తెలియజేసినాడో ఆ విధంగానే క్రియ రూపంగా ఆయన ఆ యొక్క సిలువలో పలికినాడు. ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేసినప్పుడు మరి ఆయనకు ముందు రోజు రాత్రి అంతా కూడా అతన్ని మరి తీర్పు తీర్చుటకై న్యాయం తీర్చుటకై అతన్ని మరి ఎన్నో సందర్భాల్లో యాజకుల దగ్గరికి ఓ గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పటికీ అన్ని శ్రమలు పడినప్పటికీ అంత భారమైన సిలువ మోసుకుని వచ్చి ఆ గొల్గొతా పర్వతంపై అతన్ని సిలువ వేసినప్పటికీ ఆయన ఆ యొక్క బాధలన్నీ కూడా వదిలిపెట్టినాడు. ఆ యొక్క సామ్రాజ్య రోమ సామ్రాజ్యపు వారు లేక మరి ఆ యొక్క యోధులు ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ ఆ యొక్క చిత్రహింసలన్నీ కూడా తట్టుకొని ఆ యొక్క బాధలన్నీ తట్టుకొని ఆయన మరి ఎంతో కొట్టి పరిహాసం చేసి ఎన్నో విధాలుగా నిందించి అపహసించి ఎన్నో విధాలుగా ఆయన మరి పరిహాసం చేసినప్పటికీ ఆయన ఒకటే మాట అన్నారు. ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని చెప్పి అడిగినాడు. ప్రియాదేవి జనాంగమా, ఈ విషయాన్ని మరి పౌలు గారు ఎంతో చక్కగా మాట తెలియజేసినారు. 1 కొరింథీయులు 2:8 ఈ విధంగా చెప్పినాడు, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినడల మహిమ స్వరూపు ప్రభువును సిలువ వేయకపోయి ఉందని చెప్పిన మాట. అవునండి, అధికారులకు మరి తెలియలేదు, అనగా ఈయన నిజమైన క్రీస్తు, ఈయన మనుషుల కోసం ప్రాణం పెడతాడు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయన మరి తన మరి క్రయధాన్ని మన మానవుల కొడుకు పెడతారని చెప్పి అధికారులకు తెలియదు కాబట్టి వాళ్ళు ఆ యొక్క సిలువ వేయటం జరిగినది. ప్రియాదేవి జనాంగమ, అన్ని బాధలు పడినప్పటికీ అన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఆయన మాత్రం వేరే ఏమనలేదు. ఎంతోమంది ఏం చేసేవారంటే, ఏదైనా మరి దెబ్బకు దెబ్బ తీసేవాళ్ళు కదండి, దెబ్బకు దెబ్బ తీసేవారు, మాటకు మాట ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఎలాగైనా సరే తిట్టైనా కానీ వాళ్ళ యొక్క కోపాన్ని తెలుసుకుంటారు. కానీ అయితే నా యేసయ్య అలా చేయలేదు. ఆయన వాళ్ళు పెట్టిన బాధలన్నీ కూడా తట్టుకున్నాడు. ఎందుకోసం అంటే లేఖనాలు నెరవేరాలి, లేఖన ప్రకారంగా మరి ఆయన బాధలు పడాలని చెప్పి మరి యెషయా గ్రంథం 53 దేవునికి ఇష్టమైన కార్యాన్ని ఆయన చేసినాడు. కాబట్టి ప్రియాదేవి జనాంగమా, ఆ బాధలను తట్టుకొని ఏం చేశాడంటే ఆ యొక్క సందర్భంలో అన్ని బాధలు పడినప్పటికీ ఆయన ఎవరిని కూడా ఏమీ అనకుండా మరి వారిని క్షమించమని చెప్పి అన్నాడు. అవును ప్రియాదేవి జనాంగమా, మత్తయి సువార్త 5:44 చెప్పిన ప్రకారంగా ఒక మాట నేను చదువుతాను, చూడండి ఆ మాటను. ఏమంటానంటే ప్రియాదేవి జనాంగమా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులు ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం చెప్పి అన్నారు. కాబట్టి మరి ఆయన మరి హింసించిన వారి కొరకు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి దేవుని దగ్గర సమర్పించినాడు. అదే మాటలు కూడా ఒక సందర్భంలో స్టెఫను అనగా మరి సువార్త గడిన స్టెఫను కూడా మాట విని అతనికి మరి కొన్ని సందర్భాల్లో కడిగినప్పుడు ఆయన యేసును గుర్తు చేసుకొని ఆయన కూడా ఆ మాట తెలియజేసినాడు. అపొస్తల కార్యంలో చక్కగా అంటున్నాడు 7:60 స్టెఫను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపుకుమని గొప్ప శబ్దంతో పలికినాడు. ఆ మాట పలికి ఆయన నిద్రించడం చూస్తున్నాం ప్రియాదేవి జనాంగమ. అవునండి ప్రియాదేవి జనాంగమ, చాలామంది తప్పిదం చేసి దెబ్బలు తింటారు. తప్పిదానికై దెబ్బలు తిన్నట్టయితే హితం కాదు, కానీ ఏమి ఘనము దొరకదు. కానీ తప్పిదము లేకుండా దెబ్బలు తిన్నప్పుడు అది హితమవుతుంది చెప్పి యేసయ్యతో కూడా ఉన్న మరి మొదటి శిష్యుడైన పేతురు గారు మరి చక్కగా తెలియజేస్తారు. 1 పేతురు 2:20 అంటున్నాడు, తప్పిదముకై దెబ్బలు తిన్నప్పుడు మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు అది హితమగును అని చెప్పి అంటున్నాడు. అవును ప్రియాదేవి జనాంగమా, ఆయన ఏ తప్పిదం చేసిన వాడు కాదు, యేసయ్య ఏ తప్పిదం చేసిన వాడు కాదు. ఆయనను మరి ఆయనకు మరి అటువంటి శిక్షను మరి ఇచ్చినారు కదండి, దొంగను మరి వదిలిపెట్టమన్నారు, మరి నీతిమంతుడిగా ఉంటున్న మరి యేసయ్యను మరి సిలువేయమని చెప్పినారు. సిలువ వేసినప్పటికీ వారు అన్ని మరి పిడిగుద్దులు గుద్ది అపహసించి ఉమ్మివేసి ఓ వెంట్రుకలు పెరిగి చెంపల మీద కొట్టి అరచేతులతో కొట్టి ఎన్ని చేసినప్పటికీ మరి ఆ యొక్క రాను వారిని ఆయన
శిలువపై నుంచి క్షమించి దేవుని దగ్గర అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేసినారు, వీరికి తెలియక చేసినారు కనుక వీరిని క్షమించమని చెప్పి అడిగినాడు ప్రియా దేవించనంగమా. కనుక ప్రియా దేవించనంగమా, ఏ విధమైతే దేవుడు మరే ఆయన మరే కొండ మీద ప్రసంగంలో ఏ విధంగా అయితే మనకు చెప్పినాడో ఆ విధంగా ఆయన చేసి ముగించినాడు. అదేవిధంగా ఈరోజు మనకు కూడా ఎంతోమంది విరోధులు లేకుండా పోలేదు. మనకు విరోధులుగా ఉంటున్న వారిని మనము ఆయన పోయిన వారిని సంఘంలో మరి ఎటు మరి ఎన్నో పరిస్థితుల్లో ఉంటున్న వారిని ఎన్నో పరిస్థితుల్లో మనల్ని హింసించిన వారిని బాధ పెట్టిన వారిని మరి తిట్టిన వారిని వారిని కూడా మనము కూడా ఆ యొక్క ఏ విధంగా అయితే ఏసయ్య మరి క్షమాగుణము కలిగిన వాడై క్షమించింది ఎలాగ చెప్పి నేర్పించినాడు ఆ ప్రకారంగా మనం కూడా నేర్చుకొని మనం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ఉండాలని చెప్పి ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన రెండవ మాట చదువుకుందాం. లూకా సువార్త 23:43 నేను చదువుతాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానను. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలుగును గాక. ఇదో మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒక దొంగను ఎడమ వైపున దొంగను కూడా మరి సిలువ వేసినారు. సిలువ వేసినప్పుడు ఒక దొంగ అయితే యేసుక్రీస్తుతో అడుగుతున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి అడిగినాడు. ఆ మాటకు మరొక వైపున ఉంటున్న ఒక దొంగ అతన్ని గద్దించి, ఇది మనకైతే న్యాయమే, ఎందుకంటే మన జీవితంలో మంచిదంతా మనం చేసింది లేదు, మన జీవిత కాలమంతా మనము దొంగతనము దరోడలు చేసి అందరినీ హింసించి బాధ పెట్టి ఎంతోమంది కుటుంబాలు దోచుకున్నాం, ఎన్నో విధాలుగా మనము అందరినీ కూడా బాధ పెట్టినాం, అయితే ఈయనైతే ఏ తప్పిదము చేసిన వాడు కాదు, ఇది వరకు వినింది కూడా లేదు. అటువంటి మరి త్యాగమూర్తి అటువంటి పరిశుద్ధమైన దేవునికి ఈ శిక్ష ఇచ్చినారు కాబట్టి, అయ్యా మరి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ యొక్క రెండవ మాటను పలికినారు, నేడే నీవు పరదేశంలో ఉంటావని చెప్పి. ప్రియా దేవుని జనంగా మా దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తున్నాడు 50:15 ఈ విధంగా ఉంటున్నది. ఏమంటుందంటే, ఆపత్కాలం అని నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదవని చెప్పి. ఆ విధంగా ఆ యొక్క దొంగ ఆపత్కాలంలో ఉంటున్నప్పుడు జ్ఞానముతో ఆయన యొక్క మనస్ఫూర్తిగా ఏసయ్యను స్వీకరించినాడు, ఏసయ్యను అంగీకరించినాడు. ఏసయ్య దగ్గర తన తప్పిదాన్ని మరి సిలువులో ఉంటున్నప్పటికి ఆయన మరి దేవుని దగ్గర అడిగినాడు, ఏమని, పశ్చాత్తాపడి నేను దొంగనే అని చెప్పి ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన ఒప్పుకున్న ఆ యొక్క విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే నేడే నీవు పరదేశంలో ఉంటావని చెప్పి తెలియజేసినాడు. ప్రియా దీవించనంగమా, మరియు యోబులో కూడా ఈ విధంగా ఒక మాట తెలియజేస్తుంది. 33:28 ఈ విధంగా తెలియజేస్తున్నారు, చదువుతున్నాను. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగుచున్నది అని చెప్పిన ప్రకారంగా కూపములో దిగిపోకుండా ఆ యొక్క దొంగను ఏసయ్య మరి కనికరించినాడు, కృప చూపినాడు. మన జీవితంలో కూడా మనము ఎన్నో విధమైన చీకటి మనలో కమ్మి ఉంటున్నది, అయినను దేవుని యొక్క వాక్యము ఎన్నో విధంగా సెలవిస్తుంది, లెమ్ము తేజరిల్లము వెలుగు నీ మీదకి వచ్చిందని చెప్పి చెప్పినప్పటికి ఎన్ని వాక్యాలు విన్నా కానీ మనలో మాత్రం ఆ చీకటి పోగొట్టుకోకుండా వెలుగును మనము అంగీకరించకుండా ఉన్నాం, అయితే ఆ యొక్క దొంగ జీవితంలో ఆ యొక్క చీకటి పోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క వెంటనే అతన్ని మరి పరలోక రాజ్యానికి చేరడానికి అతన్ని స్వీకరించినాడు ప్రియాదేవి జనాంగమ. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రియాదేవి జనాంగమ పశ్చాత్తాపం మనకు అవసరం ఉంది. ఇప్పుడు లూకాసువార్త 17:7 ఒక విధంగా ఉంటున్నది, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే నీతి విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగునని చెప్పిన ప్రకారంగా ఆ యొక్క మారు మనసు పొందిన ఆ యొక్క ఒక్క దొంగ విషయంలో పరలోకంలో ఆ రోజు చేర్చుకున్నప్పుడు మరి ఆ యొక్క పరలోకం ఎంతో సంతోషమయంగా ఉండింది. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను
పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవు కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరితముగా విస్తరించెను అంటున్నాడు. అనగా పాపం అక్కడ ఉంటున్నప్పుడు దేవుడు ఆ యొక్క పాపాన్ని క్షమించి కృపను విస్తరింపజేసి దొంగ జీవితాన్ని యొక్క మలుపు వచ్చినట్లుగా దేవుడు చేసినట్టే అతని యొక్క సన్నిధానం చేసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ మరి దొంగలాంటి జీవితాన్ని మనలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసివేసుకొని మనము దేవుని యొక్క కృప పొందుటకై మరి దేవుని యొక్క మాటలు విన్న మనము ఆ యొక్క రెండవ మాట ప్రకారంగా రెండవ దొంగ ఎలాగైతే మరి దేవుని దగ్గర క్షమాపణ కోరి అయ్యా నీ రాజ్యం మమ్మల్ని మరి జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏసయ్య ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు ఆ విధంగానే మనము కూడా మన జీవితంలో ఏమైనా తప్పిదం చేస్తుంటే వాటిని దేవుని దగ్గర సమర్పించి దేవునికి సన్నిధానంలో చేరేక ముందు మనం ఏం చేయాలంటే ఆ యొక్క యేసును స్వీకరించి అంగీకరించిన వారమే ఉండాలని చెప్పి ఈ యొక్క రెండవ మాట నేను ముగిస్తూ ఉంటున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలుగును గాక. మూడవ మాటను సిలువపైన పలికిన మూడవ మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకొనెను. ప్రియా దేవుని జనంగమ్మ దేవుని బిడ్డలారా, ఆయన శ్రమలో ఉంటున్నాడు, సత్యమైన మాట, వేదనలో ఉంటున్నాడు, నిజమైన మాట. ఆయనను ఆ యొక్క వేదనను అతను ఏమాత్రం కూడా తలపెట్టుకోకుండా 9 మాసములు మోసిన పెంచిన ఆ యొక్క తల్లిగారిని ఆ రోజు గుర్తు చేసుకుంటున్నాడు. తన బాధను ఒక పక్కన పెట్టేస్తాడు, ఎందుకంటే తన బాధను ఏ విధంగానైనా సరే దాన్ని ఆయన అణుచుకొని తన తన్ని మరి ఎంతో వేదన పడుతూ దుఃఖపడుచు తన పేగులను తరుక్కుంటూ ఉంటున్న ఆ యొక్క సందర్భంలో యేసయ్యకు మరి ఆ యొక్క తల్లి ప్రేమను లేక తల్లి యొక్క మమకారమును మరి ఆయన వెల్లడిపరుస్తున్నాడు. ప్రియాదీవించినాగమ్మ అవునండి, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు కూడా తన తల్లిని ఏం చేసినట్టే నిర్లక్ష్యం చేస్తున్నారు. తండ్రి మాట వినటం లేదు, తల్లిని ఏం చేసిన నిర్లక్ష్యం చేస్తున్నాడు. వాళ్ళ మాట వినకుండా వారు చెప్పిన మాట ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ వారి యొక్క సొంత దారిలో వెళ్తుంటున్నారు. అయ్యా ఇది తప్పు అని చెప్తే వినకుండా తల్లిని కొట్టే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటున్నారు. ప్రియాదేవుడి జనాగమా, సామెతల గ్రంథంలో 23:22 చెప్పిన ప్రకారంగా ఏసయ్య కూడా ఆ వాక్యం చదివి ఉండొచ్చు. ఎందుకంటే ఇది పాత నిబంధనలో ఉంటున్న కార్యం, ఇది సొలొమోను గారు తెలియజేసిన యొక్క కార్యం కాబట్టి ముదిమిలో నీ యొక్క తల్లిని నిర్లక్ష్యం చేయకమని చెప్పిన మాటను ఏసయ్య ఒకవేళ గుర్తు చేసుకుని ఉండొచ్చు. ప్రియాదేవుని జనాగమా గుర్తు చేసుకొని తన తల్లిగారికి ఎలాగైనా సరే తాను చనిపోతున్నాడని తెలిసి ఎలాగైనా సరే తల్లిగారికి ఒక ప్రేమను వేరొకరి ద్వారా అనగా మనం ఇద్దామని చెప్పి అన్నట్టుగా తన శిష్యుడైన యోహానుకు మరి తల్లిగారిని అప్పచెప్తూ ఉంటున్నాడు. ప్రియాదేవించనాగమా అవునండి, మనం ఏదేం చేసినట్టే నేనే బాధపడుతున్నాను, మరి నేనింకేం నీకేం ఆదరించానమ్మా, నువ్వెందుకు ఎడుతున్నావు అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఆయన అలా చేయలేదు. ప్రియాదేవించనాగమా ఆయన చేసిన త్యాగం ఏంటంటే వెంటనే ఆ క్షణమందు శిష్యుడిని చూపిస్తూ అయ్యా ఇదిగో మీ యొక్క తల్లి అని అన్నప్పుడు మరి శిష్యుడు ఆమెని చేర్చుకున్నాడు. ఈరోజు మరి తల్లి ప్రేమను ఎలాగ మనము తల్లి దగ్గర మనము ఉండాలి, మన జీవిత కాలంలో మనం మన తల్లితో మరి ఉండాలని చెప్పేది మరి ఏసయ్య ఆ యొక్క సిరులో బాధలో శ్రమలో కష్టాల్లో ఉంటున్నప్పటికీ ఆయన యొక్క బాధను మర్చిపోకుండా ఏంటంటే తల్లి యొక్క మమకారాన్ని చూపిస్తున్నాడు. అవునండి, తల్లి ప్రేమ చాలా గొప్ప ప్రేమ, తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఏ ప్రేమ లేదని చెప్పి యొక్క లోకమంటుంది. కనుక ప్రియాదేవించనాగమ్మా అయితే ఏసయ్యను మరి ఆయన మరి తల్లి యొక్క ప్రేమను మర్చిపోకుండా ఆ యొక్క మూడవ మాటను పలికింది మాత్రమే కాకుండా ఆయన యొక్క మాటను అక్కడ నెరవేర్చి ఇచ్చినాడు. ప్రియాదేవించనాగమ్మా అవునండి, ఇంకా మరి ఆ ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా నిర్గమకాండం 20:12 చెప్పిన ప్రకారంగా మొదటి మాట ఏంటంటే నీ తల్లిని తండ్రిని ప్రేమించమని చెప్పన్నారు. నీ యొక్క జీవితంలో దీర్ఘశుద్ధి ఉండాలంటే తల్లిని తండ్రిని ప్రేమించమన్నారు. తల్లి ఎందుకంటే నవమాసం మోసిన తల్లి కాబట్టి తల్లిని మరి ప్రేమించమని చెప్పిన ఆ యొక్క మాటను గుర్తు చేసుకొని ఆయన బాధపడినా పర్వాలేదు,
ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా తన ప్రేమను వెల్లడిపరిచినాడు. తల్లి ప్రేమను మరి మర్చిపోకుండా వెల్లడిపరిచి ఆయన మరి శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పచెప్పినట్టు మనం చూస్తున్నాం. ప్రియా దీవించినాక మా దేవుని ద్వారా. అవునండి, మొదటి తిమోతి 5:4 వాక్యం అంటున్నాడు, తల్లిదండ్రులకు ప్రతి ఉపకారం చేయుటకు నేర్చుకొనవలని చెప్పి మరి తిమోతికి మరి పౌలు గారు చెప్పిన విధంగా ఏం చేసినట్టే తమ తల్లిదండ్రులకు ప్రతి ఉపకారం అనగా ఉపకారం చేయుటకు నేర్చుకొనవలని చెప్పిన ప్రకారంగా మరి ఆ యొక్క యేసయ్య మరి మనకు నేర్పినాడు. ఈరోజు మనము ఎంతోమంది మీ తల్లికి విరోధంగా, తండ్రికి విరోధంగా, కుటుంబానికి విరోధంగా ఒకవేళ ఉంటున్నామేమో. అయితే ఎవరికి విరోధంగా కానీ తల్లికి మాత్రం విరోధంగా ఉండదు. ఎందుకంటే నవమాసములు మోసి పత్యముండి సత్యముండి తల్లి మరి మనల్ని పెంచినారు, కన్నారు, పెంచినారు కాబట్టి ఆ యొక్క తల్లికి తన ప్రేమను మరి చూపెట్టలాగని ఏసై చూపిన ఆ యొక్క ప్రేమను మనం కూడా మన తల్లికి చూపెట్టని చెప్పి ఈ యొక్క 3వ మాట నేను ముగిస్తూ ఉంటున్నాను. ఆమెన్. పరిశుద్ధ నామత్துக்கு స్తోత్రం ఉండవదాక. కర్తర్ இந்த நேரத்திலே அவருடைய 4 சிலுவையிலே பேசின 4வது வார்த்தை சொல்வதற்கு வேண்டிதான தருணத்தை கொடுத்த சபை போதகர் அவர்களுக்கு நான் நன்றி சொல்லுகிறேன். சபையாராகிய ஜக்ரான் கரையில் இருக்கிறதான சபை பிள்ளைகளுக்கும் நன்றி சொல்லி இந்த வார்த்தைகளை நான் தொடங்குகிறேன். முதல் பேசின 3 வார்த்தைகளை ஆண்டவர் தனக்காக பேசாமல் பிறருக்காகவும் உங்கள் பிள்ளைகளுக்காகவும் நீங்கள் அழுங்கள் என்று பிறருடைய நன்மை கருதி பேசினார் என்ற 4வது வார்த்தை மத்தையில் சொல்லப்பட்ட வார்த்தையின்படியாக இந்த 4வது வார்த்தை சொல்லப்பட்டிருக்கிற ஏலி ஏலி லாமா சபக்தானி என்று மத்தேயோ 27:46 சொல்லப்பட்டிருக்கிறது. ஏலி ஏலி லாமா சபக்தானி என்று மிகுந்த சத்தமிட்டு கூப்பிட்டார். அதற்கு எந்தேவனே எந்தேவனே ஏன் என்னை கைவிட்டீர் என்று அர்த்தமா. அந்த தேவன் அந்த தேவனை கைவிடக்கூடிய காரணங்கள் என்னவென்றால் நான் பிதாவோடு தேவன் ஒன்றாயிருந்தார். இயேசுவோடும் பிதாவோடும் தேவன் ஒன்றாயிருந்தார். நம்முடைய பாடுகள் அவர் நமக்காக பாடுகள் படத்தக்கதாக கல்வாரி சிலுவிலே இரத்தம் சிந்தி மறிக்கத்தக்கதாக சிலுவிலே கடைசி மூச்சு வரி தன்னுடைய ஜீவனை விட்டார். அதற்காக அந்த கடவுளை நாம் தியானிக்கத்தக்கதாக இந்த வார்த்தைகளை நாம் பார்க்கும் பொழுது எசையா 54:7 சொல்லப்பட்ட வார்த்தையின்படி இமைப்பொழுது உனக்கு கைவிட்டேன், உன்னை கைவிட்டேன், நான் உருக்கமான இறுக்கங்களால் உன்னை சேர்த்து கொள்ளுவேன் என்ற அந்த வார்த்தையின்படியே நாம் வாசிக்கிறோம். அந்த எசையாவில் வாசித்த வார்த்தையின்படியே அந்த வார்த்தையின்படியே பிதாவாகிய தேவன் குமாரனாகிய தேவனை இனிமை பொழுது கைவிட்டார். எதற்காக? உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிற தேவாட்டு குட்டியாகிய இயேசுவை அவர் கைவிட்டார் சிலுவையில் தொங்கும்போது. அது கைவிட வேண்டிய அவசியம் ஏற்பட்டாயிற்று. சூரியனும் அந்தகாரப்பட்டது, சிருஷ்டித்த சிருஷ்டியும் அந்தகாரப்பட்டு தன்னுடைய முகத்தை மூடிக்கொண்டது. இயேசுவானவர் மிகுந்த சத்தத்தோடு பிரவாகித்த பொழுது அந்த சிருஷ்டியை அவரை காணக்கூடாதபடி அந்தகாரம் பட்டதென்ற வேத வசனங்களில் நாம் வாசிக்கிறோம். இந்த வார்த்தைகள் இயேசுவானவர் அரமிய மொழியிலும் எபிரேய மொழியிலும் அவர் மார்க்கு சுவிசேஷத்திலும் நாம் பார்க்கும் பொழுது இந்த வார்த்தைகளை அவர் இயேசுவானவர் பேசுகிறார் என்று நாம் வாசிக்கிறோம். இந்த வாசிக்கிற வார்த்தைகள் நம்முடைய வாழ்க்கையில் மனதுருக்கத்தின் தேவன் மனதுருக்கத்தை சொல்லுகிறார், மனதுருகத்தை நமக்கு கற்றுக் கொடுக்கிறார். அவர் மனதுருகி பிதாவே எதற்காக உம்முடைய முகத்தை நீர் எனக்கு மறைத்து கொண்டீர் என்று கேட்டு அங்கலாய்த்தார். பூமியிலே அந்தகாரம் அவரை மூடிக்கொண்டது. ஏனென்றால் நாம் அப்போஸ்தலர் காரியங்களிலே வாசிக்கிற வார்த்தையின்படியாக பாவத்தின் சம்பளம் மரணம் என்று சொல்லப்படுகிறது. அந்த மரணத்துக்கு அதிகாரியாகிய பிசாசானவனை தன்னுடைய மரணத்தினாலே ஜெயிக்கத்தக்கதாக அவர் அந்தகாரப்பட வேண்டியிருந்தது. பிதாவாகிய தேவனுக்கும் குமாரனாகிய தேவனுக்கும் ஒரு பிரிவினை அங்கு கடந்து வந்தது. எப்படி கடந்து வந்தது என்றால் அதற்காகத்தான் தேவனே என் தேவனே இமைப்பொழுது நீர் என்னை கைவிட்டீரே, உருக்கமான இறக்கங்களால் நீர் என்னை சேர்த்து கொள்ள வேண்டுமே என்று மனுஷகுமாரனாகிய தேவன் பிரவாகித்தார், கண்ணீர் விட்டார் நமக்காக.
கல்வாரி சிலுவையிலே தன்னுடைய நம்முடைய பாடுகளை அவர் ஏற்றுக்கொண்டு சிலுவையிலே சுமந்து கொண்டதின் காரணமாக அவருக்கு பிரிவினை அங்கே கடந்து வந்தது. அதாவது நாம் பார்க்கும் பொழுது நாமும் மற்றவர்களை பார்த்து மனதுருக்கம் உள்ள பிள்ளைகளாக நாம் ஜீவிக்க வேண்டும் என்கிறதான அந்த காரியத்தை நாம் அவர் பேசின வார்த்தையின் மூலமாக நாம் கற்றுக்கொள்ள வேண்டும். பிதாவாகிய தேவனோடும் குமாரனாகிய இயேசு கிறிஸ்து எப்படி ஐக்கியம் உள்ளவராய் இருந்தாரோ பாவிகளாகிய நாம் கூட ஆண்டவராகிய இயேசுவோடு மனந்திருந்ததற்கு கடந்து வந்து ஐக்கியப்பட்டு அவரோடு பரலோகத்திலே சேரத்தக்கதாக விசேஷித்தவர்களாக நாம் மாறத்தக்கதாக அப்படி அந்த பிரிவினை அவர் நீக்கி கொண்டார். பிரிவினைக்காக அந்த பிரிவினை சரிப்படுத்ததான் இயேசு பிதாவானவர் கைவிட்டார். அந்த பிரிவினையை நாமளும் பிரிவினைகள் உள்ளவர்களாக இராதபடி நம்முடைய வாழ்க்கை ஒரு சீரான வாழ்க்கையாக இரத்தத்திலே பரிசுத்தம் படுத்த வாழ்க்கையாக பாவங்களிலிருந்து விடுதலை பெற்ற ஒரு வாழ்க்கையாக பரிசுத்த ஆவியானவரை ஏற்றுக்கொண்ட பிள்ளைகளாக நாம் பிரியாதவர்களாக இயேசுவை விட்டு இகத்திலும் பாலத்திலும் நாம் சாட்சி உள்ளவர்களாக ஜீவிக்க வேண்டும் எனவே பிரிவினையை தீர்க்கத்தக்கதாக இமைப்பொழுது பிதாவாகிய தேவன் இயேசுவை கைவிட்டார். பூமி உருகியது. அவருடைய மனதுருக்கத்தை நாம் இந்த வார்த்தைகளின்படியே நாம் கற்றுக்கொள்கிறோம். அது மாத்திரமல்லாது சங்கீதம் 22:1 சொல்லப்பட்டது போல என் தேவனே என்னை விட்டு ஏன் தூரமாயிருக்கிறீர் என்னை கைவிட்டீர் என்று சங்கீதக்காரன் சொல்கிறான். அந்த சங்கீதக்காரனுடைய அந்த வார்த்தைகளை நாம் வாசித்து கவனிக்கும் பொழுது கிறிஸ்துவனுடைய சிலுவை பாடுகளின் மரணத்திற்கு அது தீர்க்க தரிசனம் உரைக்கப்பட்டது. அந்த தீர்க்க தரிசனம் இந்த காலகட்டத்திலே இயேசுவானவர் மறிக்கக்கூடிய காலகட்டத்திலே கல்வாரி காலகட்டத்திலே அந்த தீர்க்க தரிசனமானது நிறைவேற்றப்பட்டது சிலுவையிலே. அதற்காக தேவன் அந்த கதறுதல் உள்ள வார்த்தைகளை கேட்டார். இப்பொழுது நம் வாழ்க்கையிலே நாம் கற்றுக்கொள்ள வேண்டும் என்று நமக்காகவும் நம்முடைய குடும்பத்துக்காகவும் அநேக ஜனங்களுடைய ரட்சிப்புக்காகவும் கல்வாரி சிலுவையிலே ஜனங்கள் ரட்சிக்கப்படத்தக்கதாகவும் அவருடைய பாடுகளை நினைக்கத்தக்கதாகவும் வாதைகள் நிறுத்தப்படத்தக்கதாகவும் கல்வாரி சிலுவையிலே சிந்தின இயேசுவை நோக்கி பார்க்கத்தக்கதாக ஆவியானவர் கிரியை செய்யத்தக்கதாக அவரை நாம் வழிநடத்தக்கூடியதாக நாம் ஜெபத்திலே நாம் வழிநடத்தும்படியாக அநேக பிள்ளைகளை வழிநடத்தத்தக்கதாக கல்வாரி சிலுவையிலே அவருடைய மனதுருக்கத்தையும் அவருடைய இரக்கத்தையும் பிதாவானவர் இயேசுவுக்கு பாவமுள்ள ஆத்துமா சாகும் என்று சொன்ன வார்த்தையின்படி அவர் சாக வேண்டியதாக இருந்தது. ஏனென்றால் அந்த பாவமுள்ள நம்முடைய பாவங்களை எல்லாம் இயேசுவானவர் சுமந்து கொண்ட போது அந்த பரிசுத்தம் இல்லாமல் போனது. அநீதி அநீதியுள்ளவராகிய இயேசு கிறிஸ்து அநீதியை சுமந்து கொண்டது நிமித்தம் பிதாவாகிய தேவனுக்கும் குமாரனாகிய இயேசு கிறிஸ்துவுக்கும் பிரிவினை வந்தது. அதைத்தான் நாம் வேத வசனங்களில் வாசிக்கிறோம். பிரிவினையாகிய நடுச்சுவரை தகர்த்து போட்டார். கல்வாரி சிலுவையிலே அவர் வெற்றி சிறந்தார். மரணத்தை ஜெயமாக விழுங்கினார் கல்வாரி சிலுவையிலே. இந்த நன்மையான காரியங்கள் பிசாசானவனை மரணத்தினாலே அழித்தார். இந்த நன்மையான காரியங்களை நாம் பெற்றுக்கொள்ளும்படியாக ஒரே ஒரு நிமிடம் ஒரு இமைப்பொழுது குமாரனை பிதா விட வேண்டியதாயிற்று. அவருடைய முகத்தை மறைக்க வேண்டியதாயிற்று. அப்பொழுது அந்தகாரப்பட்டது என்று நாம் வேதங்களிலே வாசிக்கிறோம். அவருடைய மனதுருக்கம் நிறைந்த பிள்ளைகளாக அநேகரை மனதுருக்கம் நிறைந்த கல்வாரியின் இடத்திலே நாம் நடத்தத்தக்கதாக நம் வாழ்க்கையிலே இந்த கல்வாரி தியான வார்த்தை நமக்கு போதித்து வழி நடத்துகிறது. இந்த வார்த்தைக்காக நன்றி சொல்லி இந்த வார்த்தையை முடித்தோத்திரம் கல்வாக்கா మరి నాలుగు మాట్లాడినాడు. ఐదవ మాట ఏసయ్య పలుకుతూ అనగా ఉదయం 9 నుంచి దాదాపు 3 గంటల వరకు ఆయన వ్రేలాడుతూ ఉంటున్నప్పుడు
ఆ సందర్భంలో ఐదవ మాటను ఆయన మాట్లాడగలిగినాడు. ఐదవ మాట ఏంటంటే యోహాను సువార్త 19:28 నేను చదువుతానండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. ప్రియా దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, రెండు చేతులకు మేకులు, రెండు కాళ్లకు మేకులు, పక్కలో బలుతో పొడిచి ఉంటున్నది, తలకు మరీ ముళ్ళపాగా పెట్టినారు, అన్నిటి నుంచి మరే రక్తమంతా కూడా మరి కారిపోయినది, శరీరంలో ఒక బొట్టు కూడా రక్తం లేదు, నాలుగు ఎండిపోతుంది, ఆ యొక్క గొల్గతా పర్వతం పైన భూమికిని ఆకాశంకి మధ్య ఆయన వేలాడుతూ ఉంటున్నప్పుడు ఆ ఎండ దెబ్బకు మనం చూస్తున్నాం అరబ్ కంట్రీలో ఆ యొక్క ఎండ ఎట్టుంటుందంటే విపరీతమైన ఎండ. కొద్దిసేపు మనము దాహం లేకపోతే మన యొక్క అంగిళ్ళంతా కూడా ఎండిపోతుంది, నాలుగంత ఎండిపోతుంది. కనుక ఇటువంటి సందర్భంలో ఆయన మరి దాహం కొన్నాడు. దాహం అంటే ఎటువంటి దాహం అంటే ఎవరు కూడా దాహానికి అక్కడ ఇవ్వరు. ఆయనను ఆయనకు శరీరం ఉంది కాబట్టి, మానవులాంటి శరీరమే కాబట్టి, ఆయనకు మరి ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఆ శరీరాన్ని బట్టి ఆయన దాహం కలిగినాడు. ఒకప్పుడు యేసయ్య ఎన్నో మాటలు మరి తెలియజేసినాడు. యోహాను సువార్తలో 4:14 మనం చూస్తున్నప్పుడు సమర స్త్రీ మధ్యాహ్నము 12 గంటలప్పుడు సుకరుని బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు మరి జీవజలాన్ని నేను ఇస్తానని చెప్పి చెప్పిన దేవుడు, అటువంటి యేసయ్యకు దాహము కలిగినది. మరి అందరికీ దాహం తీర్చిన దేవుడు, మీరు ఎవరైనా తప్పికొండే వాళ్ళు ఉంటున్నారని నా ఎదురుకు రండి అని అన్నాడు. చూస్తే ప్రియా దేవుని జనాంగమా, యోహాను సువార్తలో 7:37 మనం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేస్తుంది. ఏంటి ఆ మాటలు నేను చదువుతానండి. ఎవడైనా తప్పికొనడలా నా ఎదుకు వచ్చి తప్పి తీర్చుకునేవలను, నా యందు విశ్వాసం ఉంచువాడు వాని కడుపులో జీవజల నదులు పారునని చెప్పినాడు ప్రియాదేవుని జనాంగమా. ఏసయ్య మరే ముందుగానే ఆయన శరీరంలో రక్తం లేదు, ఎండ, చెమట ఒక పక్క, ఈగలు ముసురుతూ ఉంటున్నాయి, దాన్ని తోలుకోలేని పరిస్థితి, ఎందుకంటే మేకులతో బిగించేశారు, కాళ్ళను బిగించేశారు, తలపైన ముళ్ళపాక పెట్టారు, ఇటు తిరిగినా అటు తిరిగినా కానీ నొప్పి. ఇటువంటి సందర్భంలో దాహానికైనా నిదానంగా యొక్క మాటను అడిగినారు. అయితే ప్రియాదేవి జనాంగమా, ఆయన దాహం కొంటాడు అని చెప్పే దానికి కూడా ఎన్నో ప్రవచనాలు ఉంటున్నాయి. మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే ఏసయ్యకు భూలోకానికి వస్తాడని చెప్పడానికి ప్రవచనాలు ఉన్నాయి, కొన్ని వందలు వేలు ప్రవచనాలు ఉంటున్నాయి. ఈ లోకంలో ఆయన కష్టపడతాడు అనేదానికి కూడా ప్రవచనాలు ఉంటున్నాయి. ఆయన దాహం కొంటాడు అనేదానికి కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆయన చనిపోతాడు అనేదానికి కూడా ప్రవచనాలు ఉంటున్నాయి. ప్రవచనము లేకుండా ఏ యొక్క వాక్యం కూడా నెరవేరలేదు. అలనాడు దేవుడు మరి దేవుని యొక్క సేవకులకు దర్శనమిచ్చి ప్రవచనాలు లేకుండా ఏ వాక్యం కూడా బైబిల్లో లేనేలేదు. ప్రవచనము నెరవేర్పు, ప్రవచనము నెరవేర్పు. కాబట్టి ఆ యొక్క ప్రవచనము ఏంటంటే కీర్తనకారుడు చక్కగా రాసినాడు 69:21 చేదును ఆహారముగా ఆయనకు ఇచ్చినట్టు తెలియజేస్తుంటున్నది, దప్పి అయినప్పుడు అతనుకు చిరకును ఇచ్చినట్టు తెలియజేస్తున్నారు. ఏసయ్యకు మరి ఒక బొట్టు నీళ్లు కూడా మరి ఆ యొక్క రోమ సామ్రాజ్యం వారు అతనికి ఇవ్వలేదు. ప్రియాదేవించినాను అవునండి, విలవిలలాడిపోతుంటున్నాడు, ఎండ బాధ తట్టుకోలేకపోతుంటున్నాడు, ఎందుకంటే సమయం అయిపోతుంది, ఇంకొద్దిసేపు అతను మరణిస్తాడు. ఆ సందర్భంలో దాహానికి నీళ్ళన్నా ఇస్తాడన్నప్పుడు చేదు చిరకును మరి ఆయనకి దాహంగా ఇచ్చినారు. ప్రియాదేవించినాను ఏసయ్య మరే జలమును అందరికీ సమృద్ధికరంగా ఇచ్చినవాడు, జీవజలాన్ని ఇస్తానని చెప్పి చెప్పినాడు. అయితే ప్రియాదేవించినామా అతనికి ఆ యొక్క దాహము కలిగినప్పుడు ఏ యొక్క జలమును కూడా ఎవరు అందించి ఇవ్వలేదండి. ప్రియాదేవించినామా
ఎంత విలవిలడాడిపోయింటాడు ఆయన, ఎంత బాధ పోది పడి ఉంటాడు ప్రియాది ఉంచారమ్మా. కాబట్టి ఓ మరి ఆ యొక్క తెలుసున్న మనము ఏం చేయాలంటే ఈరోజు జీవజలము కొరకు మనం కూడా ఆశపడుతూ ఉండాలి. ఎందుకంటే జీవజలాన్ని ఆయన మనకి ఇస్తానని చెప్పి చెప్పినాడు కాబట్టి ఆయన దాహంగా ఉన్నప్పుడు ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు. యేసయ్య ఒకసారి అన్నాడు, ఏమన్నాడంటే, నేను దప్పి కొట్టిని నాకు దాహానికి ఇచ్చినారు, నేను ఆకలి కొట్టి నాకు ఆహారం పెట్టారన్నాడు. అంటే ఏంటి ప్రియాది ఉంచానంగమ్మా, మీరు ఎప్పుడయ్యా ఆకలి కొన్నారు, ఎప్పుడే మీరు దప్పుకున్నారంటే నాలాగా మరే నాలాంటి వారు ఎవరైతే మరి దప్పి కొట్టారో వాళ్ళకు మీరు ఆహారం పెడితే నాకు ఇచ్చినట్టు, నా పేరుతో వచ్చేసరికి గ్రెడ్ సార్లు ఇస్తే వారికి రావసాదులు పోగొట్టుకున్నట్టు అని మరి ఏసయ్య మరి తెలియజేసిన విధంగా మనం కూడా ఏం చేద్దామంటే, ఒకవేళ ఎవరైనా దాహంతో వచ్చినప్పుడు వాళ్ళకి మరి ఏసయ్యను గుర్తు చేసుకొని నా ఏసయ్య జీవితాన్ని ఇచ్చినాడు, కనీసం నేను ఈ మంచినీళ్ళని ఇద్దామని చెప్పి ఒక స్వభావం కలిగిన వారు మనము ఆ యొక్క మంచినీళ్ళు మనం అందిద్దాం ప్రియాదేవించరాగమా. అవునండి, ఎంత మరి బాధ ఎంత శ్రమ అనుభవించినాడు ఆ ఏసయ్య. ఆ శ్రమకు మనం ఏమి వెలకట్టించి ఇవ్వలేము, కేవలం మనం మాట్లాడుకుంటున్నామే కానీ మనము క్రియారూపంగా మనం ఏమైనా చేస్తున్నామో క్రియారూపంలో ఏదో ఒకటి మనం చేసి మనము ఇవ్వాలి. ఎంతోమంది ఈరోజు మరి ఆకలితో ఉంటున్నారు, ఎంతోమంది దాహముతో ఉంటున్నారు, కొంతమంది అయితే నీళ్లు వాళ్ళు తెచ్చుకుని మళ్ళీ మా బాటిల్ అని చెప్పి అంటారు, కానీ నీళ్లు వేరే వాళ్ళకి ఇవ్వరు, దాహం అయినప్పుడు వాళ్ళకి నీళ్ళు కూడా ఇవ్వరు. అయితే ఏసయ్యను జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే ప్రియాదేవించినాము. అవును, అలనాడు ఏసయ్య దప్పికొన్నాడు, వారు చేతులు ఇచ్చారు, కానీ ఈరోజు నేను నా యొక్క స్నేహితుడు వారు దప్పికొన్నారు, వాళ్ళకి మంచి నీళ్ళు ఇద్దామని చెప్పి ఒక మంచి యొక్క స్వభావం కలిగిన వారు మనం జీవించాలి ప్రియాదేవించినాము. ఈరోజు మనం లోకంలో జీవిస్తున్నామంటే కేవలము దేవుని యొక్క కృపచేతనే మనం జీవిస్తున్నాం, కానీ వేరే విధంగా మనం జీవించలేదు కాబట్టి మనకు దాహం ఆయనకి తీర్చలేకపోయినప్పటికీ ఈరోజు మనకు సహోదరులకు దాహాన్ని మనం కూడా తీర్దాం ప్రియాదేవించినాగమ్మా. లేఖనంలో నెరవేరినట్లుగా మరి ఆయన దప్పికొన్నాడు కాబట్టి ఆ యొక్క దప్పికి ఆయనకి ఇచ్చిన ఆహారం ఏంటంటే నీళ్ళు ఏంటంటే చేదు చిరకం. కనుక ఆ చేదు చిరక మరి ఆయన పుచ్చుకొని లేదని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. దగ్గర చూసి వాసన చూసి ఆయన వదిలిపెట్టినాడు. ఎంత బాధ, ఎవరి కోసం పడినాడు ఈ దాహం, ఎవరి కోసం కన్నాడు, ఆత్మల దాహం కోసం, ఆత్మల కోసం ఆయన దాహం కొన్నాడు. అంతే అంటే మనం ఆత్మీయ దాహం కలిగిన వారి మనం జీవించాలనేదే ఆయన సాధన. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో పలికిన ఆరవ మాటను మనం ధ్యానించుకుందాం. ఆరవ మాట ఇలాగ ఉంటున్నది, యోహాను సువార్త 19:30 చదువుతాను నేను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అనే మాట. ప్రియా దేవించానంగా మా దేవుని బిడ్డలారా, ఆయన దాదాపు ఇంకా కొద్దిసేపట్లో అతను మరణించబోతుంటున్నాడు. మరణించబోతుంటున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఈ మాట ఏంటంటే సమాప్తమైనది. ఏం సమాప్తమైనది అని అంటే ప్రియా దేవించానంగా మనకి ఎవరైనా ఏదైనా పనిస్తే దాన్ని మనము సమాప్తి సంపూర్తి మనం చేస్తాం. ఆ విధంగా దేవుడు తన కుమారుడైన యేసుకు ఆయన ఇచ్చిన పనిని ఆయన సంపూర్ణము చేసినాడు. ఎలాగా అనంటే యోహాను సువార్తలో 17:4 చెప్పిన ప్రకారంగా, 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని అన్నాడు. ఏ పని ఆయనకి ఇచ్చినాడు, ఏదైతే ఆయనకు అప్పచెప్పినాడో ఆ పనిని ఆయన సంపూర్ణం చేసినాడు. ఏంటి ఆ పని, చాలామందికి ఈ యొక్క విషయంలో తెలియటం లేదు ఏం పని ఇచ్చినాడు ఏం చేసినాడని చెప్పి. ఆయన యొక్క లోకానికి రమ్మనిందే ఒక మంచి పని, అనగా రక్షించేది, అది కూడా ఒక పని, దాన్ని ముగించినాడు. ఎంతో మందిని రక్షించినాడు, పాపంలో పడిపోకుండా రక్షించినాడు, అది కూడా ఒక పని. శాపంలో పడి నాశనమైపోతున్నారు వారిని, అటువంటి వారిని కూడా దేవుడు కాపాడినాడు. మారు మనసు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు, ఆ పని కూడా దేవుడు చేసి ముగించినాడు. ప్రియాదేవించినాక మా దేవుని బిడ్డలారా, ఆయనకిచ్చిన పని ఏది కూడా శక్తి లోపము లేకుండా దాన్ని ఏం చేసినట్టే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. ఈరోజు ఎంతోమంది మనం ఉదాహరణగా మన బైబిల్ ఏదో చూసుకుంటే తండ్రి పిల్లలకు పని చెప్పినప్పుడు అయ్యా తోట ఉంది తోటకు నీళ్ళు కట్టరమ్మని చెప్పి అంటే పోతానంటారు, పోరు, పోలేదు. దాన్ని మనమందరం చదువుకొని ఉంటున్నాం.
తండ్రి పనిని సంపూర్ణం చేస్తున్నారు. అయితే నా ఏసయ్యకి ఇచ్చిన పనిని, నా ఏసయ్య చేసేదాన్ని పనిని సంపూర్ణం చేసి దేవుని నామాన్ని మహిమపరచినాడు. ప్రియా దేవుని జనగమా, యోహాను సువార్తలో 14:31 వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. యోహాను సువార్త 14:31 వాక్యంలో తండ్రి నాకు ఆజ్ఞాపించినది చేసినానని చెప్పన్నాడు. కనుక ఆయన ఆజ్ఞాపించిన ప్రతి కార్యాన్ని ఆయన చేసి ముగించినాడు. ప్రియాదేవుని జనగమా, అవునండి. ఏంటి అని అంటే పాపములు చేస్తున్న వారి ఆ పాపానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎలాగా అని అంటే ఆయన చేసి ముగించినాడు. ఉదాహరణగా పౌలు గారి యొక్క మాటను చక్కగా మరి కొలసీ సంఘానికి రాసినాడు. 2:13 వాక్యంలో ఈ విధంగా రాసినాడు, మనకు విరోధంగా ఉంటున్నాక పత్రమును మేకలతో కొట్టి మనకు అడ్డముగా ఉంటున్నాక చేవరాతను దేవుడు తుడిచి వేసినాడు. అది కూడా గొప్ప పని. ఎందుకంటే ఎవరు తీసివేయలేని యొక్క పాపాన్ని, ఎవరు ఇదివరకు మరి కడగలేని యొక్క పాపాన్ని ఆయన యొక్క సిలువలో ఆయన మరి మేకలతో కొట్టించుకొని ఆ యొక్క పాపపు పత్రముని ఆయన విడిపించి మనకి ఏం చేసినట్టే విడుదల కలిగి చేస్తున్నాడు. అదే చాలా గొప్ప పని అంటుంది. ప్రియాది వచ్చినాడు మా ఆ పనిని యొక్క భూలోకములో ఎంతోమంది ఉంటున్నారు. ఈ భూలోకంలో 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉంటున్నారని చెప్పి అంటున్నారు. కానీ ప్రియాది వచ్చినాకమా ఎవరు కూడా మరే మానవుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు ఎవరు లేరు. ప్రాణం పెట్టిందే పెద్ద కార్యం, అదే పెద్ద పని. అవును, నా కోసం నీ యొక్క ప్రాణాన్ని పెట్టమన్నా అని యేసుక్రీస్తు ప్రభువులు అన్నారు. నేను మంచి కాపరిని అని చెప్పి అన్నాడు. యోహాను సువార్తలో 10:10 చక్కగా తెలియజేసినాడు. ఏమంటే 11 వాక్యం అంటున్నాడు, గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును చెప్పిన ప్రకారంగా మంచి కాపరి అయిన మన యేసయ్య గొర్రెలమైన, ఎందుకంటే త్రోవ తప్పిపోతున్న గొర్రెలమైన మన కోసం ప్రాణం పెట్టినాడు. అదే ఆయన సంపూర్తి చేసిన కార్యాలు. కనుక అదేవిధంగా ప్రియాదేవి జనగమా ఆయన పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ మనకు పరిచర్య చేయుటకు లేక మనకు పరిచారము చేయుటకై ఈ యొక్క లోకానికి వచ్చినాడు. ఆ మాటను మరి 20:28 చక్కగా తెలుసున్నాడు. మనకు పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లోకానికి వచ్చినట్టు తెలియజేస్తున్నా. ప్రియాదేవి జనగమా, చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రియాదేవి జనగమా డబ్బు కోసం పనిచేస్తారు. అయితే యేసయ్య కాదు, డబ్బు కోసం రాలేదు, మానవులను రక్షించుట కోసం మరి దేవుడి ఇచ్చిన యొక్క పనిని సంపూర్తి చేసినాడు. ఏంటంటే తన ప్రాణాన్ని త్యాగం చేయటం. ప్రియాదేవి జనగమా దేవుని బిడ్డలారా, అవునండి. ఇంకా నువ్వు చూసినట్టే యోహాను సువార్త 10:18 అంటున్నాడు ఆయన, ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. ఆయన అన్నాడు 18 వాక్యంలో, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నాకై నేనే, నా అంతటి నేనే నా ప్రాణాన్ని నేను పెట్టుచు ఉంటున్నాను, నాకు అధికారం ఉంటున్నది, ప్రాణము తీసుకునేటప్పుడు తిరిగి ప్రాణము తెప్పించుకునేటప్పుడు అధికారం ఉందని చెప్పి యేసయ్య మరి చాలా చక్కగా మరి విమర్శించినాడు. ప్రియాది వచ్చినాక ఆ ప్రకారంగానే ఆయన వారిచ్చిన యొక్క దాహంతో ఉంటున్నప్పుడు ఇచ్చిన యొక్క చిరకును పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి ఆయన తెలియజేసినాడు. ప్రియాదేవి జనమంట ఆ సమాప్తములో ఏముందంటే పరిపూర్ణం ఉంటున్నది. ఎలాగా ప్రియాదేవి జనమంటే 2 తిమోతిలో పౌలు గారు చక్కగా తెలియజేసినారు. ఏమంటే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కోసము నీతి కిరీటం ఉంచబడింటున్నది. అంటే దేవుడిచ్చిన పనిని నేను పూర్తి చేసినా అని చెప్పి అంటున్నాను. ఆ విధంగానే తండ్రిచ్చిన పనిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క పని కూడా పెండింగ్ పెట్టుకున్నదని సమాప్తం చేసినాడు. ఒక సంతృప్తి ఆయనలో ఉంటున్నది. ఆయన అక్కడ సిలువలో ఉంటున్నాడే కానీ ఆ సంతృప్తి మాత్రం అతనిలో ఉంటున్నది. ఆయన చనిపోతున్నాడు, అయితే ఆయనలో లోపల ఒక సంతోషం ఉంటుంది. ఏంటంటే నా తండ్రి నాకు ఇచ్చిన పని నేను సమాప్తము చేసిన యొక్క సంతోషం అతనిలో ఉంది. చనిపోతున్నాడు లేదని చెప్పలేదు, కానీ ఆయనను అతను ఒక తృప్తి ఉంది కదండి. చాలామందిలో ఏముంటుందంటే పని పూర్తి కాకపోతే తృప్తి ఉండదు, కానీ అతను వాడే పని పూర్తి చేసినాడు కాబట్టి దేవుడిచ్చిన పనిని ప్రతిసారి ఆయన సంపూర్తి చేసినాడు కాబట్టి ఆయన ఒక తృప్తి కలిగింది. కాబట్టి ఆ యొక్క 6వ మాటను ఆయన చనిపోకముందు పలకటం మరే ఆయన మొదలు పెట్టినాడు. ఆ యొక్క పనిని సంపూర్తి చేసినాడు. ప్రియాదేవి జనగమా
ఈరోజు మనకి ఎన్నో పనులు ఇచ్చినారు. అవునండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటించమని చెప్పి అన్నారు. ఆ పని మనం పూర్తి చేస్తుంటున్నామా? చేయటం లేదు. ఎక్కడో మనం టైం పాస్ చేసుకుంటూ ఉంటున్నామే కానీ మనం ఆయన ఇచ్చిన పనిని పూర్తి మనము చేయటం లేదు. ఆ పని పూర్తి చేస్తే మనకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది. ఎస్, నా యేసయ్య చెప్పినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటించమన్నాడు. సువార్తను చాటించినప్పుడు అనేకులకు మరియు సువార్తను చాటించినప్పుడు వారిలో కొంతమంది అయినా కానీ రక్షణలోకి వచ్చి దేవుని యొక్క మార్గంలో వాళ్ళు ఉంటారు, పరదేశంలో వాళ్ళు ఉంటారు, పరలోకంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియాదేవి జనగమా, ఆ యొక్క మరి ఆ పనిని దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం చేయాలి. ఏం పని పూర్తి చేస్తామంటే, మనం డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నాము, ఆ ఉద్యోగంలో వాళ్ళు చెప్పిన పనిని పూర్తి చేస్తున్నాము, కానీ యేసయ్య చెప్పిన పనిని మనము పూర్తి చేయకుండా ఏం చేస్తున్నామంటే మన సొంత పనుల్లోనే ఉంటున్నాం. అందుకే మరి ఫిలిప్పి సంఘానికి మరి రాస్తు 2:21 మరి పౌలు గారు ఫిలిప్పి సంఘానికి హెచ్చరించినాడు. అందరూ తమ సొంత కార్యములు చేయుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చేయటము లేదు అని చెప్పినారు. కనుక ప్రియాదేవి జనగమా, అయితే దేవుడిచ్చిన పనిని యేసుక్రీస్తు ప్రభువు గారు సంపూర్తి చేసిన విధంగా యేసయ్య మనకు ఏ పని అయితే మనకు ఒప్పచెప్పినాడో, ఈ భూలోకంలో ఉంటున్నప్పుడు మనము ఆయన చెప్పిన పనిని మనం కూడా సంపూర్తి చేసి మనం కూడా ఒక తృప్తి ఉండేలాగిన మరి దేవుడు మరి చెప్పిన 7-6 మాటను నేను ముగిస్తూ ఉంటున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. శిలువలో యేసుక్రీస్తు పలికిన 7వ మాట, ఆఖరి మాటను మనము ధ్యానించుకుందాం. చదువుతానండి, లూకా సువార్త 23:46 ఈ విధంగా చెప్పబడింటున్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ప్రియాదేవుని జనగమా, దేవుని బిడ్డలారా, ఆఖరి మాట ఆయన చక్కగా 7 అనగా సమృద్ధికి సాదృశ్యంగా ఉంటున్నది, పరిపూర్ణానికి సాదృశ్యంగా ఉంటున్నది. 7 మరి ఎరిక గోడలు తిరిగినగా ఆ యొక్క దానికి దాన్ని పడగొట్టిన యొక్క సాదృశ్యంగా ఉంటున్నది, లేక 7 విజయానికి సాదృశ్యంగా ఉంటున్నది. 6 ఆయన ఈ యొక్క లోకంలో మరి అన్నింటినీ సృష్టించి 7వ విశ్రాంతి పొందినట్టు మనం చూస్తున్నాం. కనుక విశ్రాంతికి మరి సాదృశ్యంగా ఉంటున్నది ప్రియాదేవి జనాంగమా. 7 అంటే సంతృప్తి, లేకపోతే విజయం, విజయాన్ని మరి సాధించడం, దాన్ని యొక్క కొనసాగించడం అనేది ఉంది. ఒక వారానికి 7 అంటే 7వ మనమందరం కూడా విశ్రాంతి పొందుకుని ఉంటున్నాం ప్రియాదేవి జనాంగమా, దేవుని బిడ్డలారా. ఈరోజు మరి కీర్తనకారుడు 31:5 కీర్తనకారుడు అన్నాడు, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను, విమోచించువాడు నీవే అని చెప్పి. కనుక ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను మరి దేవునికి మరి ఒప్పచెప్పి తలవంచినట్టు మనం, ప్రాణం విడిచినట్టు మనం చూస్తుంటున్నాం ప్రియాదేవి జనాంగమా, దేవుని బిడ్డలారా. ఆ విధంగానే స్టెఫను కూడా ఆ యొక్క లోకంలో తనకిచ్చిన పని సంపూర్తి చేసి ఆయన ఈ విధంగా అంటున్నాడు. 7 అపొస్తలుల 7:59 ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకును అని చెప్పి ఆయన తెలియజేసిన విధంగా ఈ యొక్క మాటను కూడా యేసుక్రీస్తు ప్రభువులా చెప్పినాడు ప్రియాదేవించనమ్మ. అవునండి, ఈ మాటను ఆయన బిగ్గరగా మరి చెప్పినట్టు మనం చూస్తుంటున్నాం కదండి. ఇక్కడ మత్తయి సువార్తలో 7 ఈ విధంగా 27:50-54 చూసినట్లయితే, 1, యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంటే ఇంకా ప్రాణం పోతుంటున్నప్పుడు ఆయన విలవిలలాడుతూ ఆఖరిలో ఆయన ప్రాణం పోతుంది కాబట్టి బిగ్గరగా కేక వేసినట్టు మరి లేఖనాలు సెలవిస్తున్నాడు. ఆ బిగ్గరగా కేక వేసినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2 చినిగిపోయింది ప్రియాదేవి జనాంగమా. కారణం ఏంటి? నీతిమంతుడు యొక్క లోకం నుంచి వదిలిపెట్టిపోయాడు కాబట్టి ఆ యొక్క దేవాలయపు తెర పైనుండి కింది వరకు మరి 2 చినిగి చూస్తున్నాము. ఆ వెంటనే భూమి కూడా వణికింది, భూమి వణికినట్టు మనం చూస్తున్నాం ప్రియాదేవి జనాంగమా, దేవుని బిడ్డలారా.
భూమి వణికింది, బండల వరే బద్దలైంది, సమాధులన్నీ కూడా తెరవబడినాయి ప్రియాదేవిని శరణంగమ్మ. మూడవదిగా నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచినాయి అని అన్నారు. రెండవది చూస్తే శతాధిపతి కావలివారు భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ప్రియాదించడం. అంతవరకు వాళ్ళకి తెలియలేదు, జాలి లేని యూదులు ఆయన సిలువ వేసినారు, జాలి లేని ఆ యొక్క మరే అధికారులు అతనికి అన్యాయపు తీర్పులు తీర్చినారు. అన్ని పనులు చేసినప్పటికీ ఆయనకిచ్చిన పని ఆయన సమాప్తం చేసి ప్రాణం విడుస్తుంటున్నప్పుడు ఈ సందర్భాలు జరిగినప్పుడు ఎలాగా అనంటే దేవాలయపు తెర చిరిగినప్పుడు, భూమి వణికినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు, నిద్రించిన అనేకుల వరే పరిశుద్ధులకు శరీరం వరే తెరవబడినప్పుడు శతాధిపతి అప్పుడు తెలుసుకుంటున్నారు ప్రియాదేవించినాకమా. అవునండి, మొదటి కొరింథీయులలో పౌలు గారు చక్కగా తెలియజేస్తున్నారు. 10:55 అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పిన ప్రకారంగా మరణాన్ని ఆయన గెలిచినాడు ప్రియాదేవించినాకమా, విజయాన్ని సాధించినాడు. ఆయన మరణం పొందిన ద్వారా మరే మరి ఎంతో మందికి విజయం మరే కలిగినది, అనగమరే భూమిపై ఉంచుక జనులకు సమాధానము కలిగినది. ఆయన చనిపోకపోతే మనకు విజయం దొరికిండదు. దేవుడి నుంచి విజయం అంటే పాపం నుంచి మనకు విజయం దొరికిండదు. ఆ విధంగానే మరి చక్కగా మరి అంటున్నాడు కదండి, హోషియా గ్రంథంలో 13:14 కూడా చక్కగా తెలియజేసినాడు. హోషియా 13:14 కూడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడ అని చెప్పి తెలియజేస్తున్నాడు. కనుక ప్రియాదేవి చిరాగమా మరణపు ముళ్ళు ఆయన విరిచినాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసుకున్నాడు. ఆయన సంతృప్తి చేసి ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టి ప్రియాదేవి చిరాగమా మానవులందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ త్యాగమూర్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిదిగా ఆయన చెప్పినాడు ప్రియాదేవి చిరాగమా మొదటి మాటను, క్షమించేది ఎలాగని చెప్పినాడు. రెండవ మాట మరే చక్కగా తెలియజేసినాడు. రెండవ మాటను చక్కగా ఆయన తెలియజేసిన విధం ఈ విధంగా మరి ఉంటున్నది ప్రియాదేవి జనాంగమా, ఏం చేసినంటే ప్రియ ఆదరించుట ఎలాగూ అని చెప్పి తెలియజేసినాడు. మూడవ మాటలో ప్రియాదేవి జనాంగమా దేవుని బిడ్డలారా, మూడవ మాటలో మరి తల్లి ప్రేమను మరి విమోచనను మరి తెలియజేస్తున్నాడు. ఆయన మరి ఆ యొక్క 7లో ఆయన సంపూర్తి చేసి మొట్టమొదటిగా ఆయన మరి మనము క్షమించేది ఎలాగని చెప్పి ఆయన సిలువలో మరి ఆ యొక్క క్షమాగుణాన్ని మనకు తెలియజేసినాడు. రెండవదిగా మరే దొంగను మరే ఆయన ఆదరించినాడు. మూడవదిగా తల్లి మమకారాన్ని మనకు చూపెట్టినాడు. నాలవదిగా ఆయన బాధపడినప్పుడు ఎలా మరి సహించేది, బాధ కలిగినప్పుడు ఎలాగ సహించేది అని చెప్పి ఆయన తెలియజేసినాడు. ఐదవది దాహము అనగా మరే ఆత్మదాహము ఆయన కొన్నాడు, కాబట్టి ఆ యొక్క దాహాన్ని గురించి మరి చెప్పినాడు. ఆరవదిగా విమోచన విషయాన్ని ఆయన చెప్పినాడు. ఏడవదిగా విజయాన్ని సాధించి ప్రియాదేవి జనాంగమా ఈ యొక్క ఉదయం ఆయన 9 గంటల నుంచి 3:00 వరకు కేవలము 7 మాటలు మాత్రమే మాట్లాడగలిగినాడు. కారణం ఏంటంటే ప్రియాదేవి జనాంగమా ఆయన శక్తి అంతా మరి కోల్పోయింటున్నది, నీళ్ళన్నీ మరి పోయించున్నాయి, రక్తమంతా కారిపోయింటున్నది. ఒక పక్కన ఆకలి వేస్తుంటే, ఇంకొక పక్కన దాహం వేస్తుంటే, ఇంకొక పక్కన ఎండ వేస్తుంటే, ఇలాంటి పరిస్థితుల్లో నీ కోసం నా కోసం త్యాగం చేసిన ఆ యొక్క త్యాగమూర్తి యొక్క 7 మాటలను మన జీవిత కాలమంతయు ప్రతిరోజు మనము జ్ఞాపకం చేస్తున్నా కూడా అందులో ఎటువంటి మరి మనకు కొరతలు ఉండనే ఉండవు ప్రియాదేవించినగమ. ఆ యొక్క మాటలను మరి 7 మనము ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ మనం ఎలాగ మరి క్షమించాలి, ఎలాగ మనం ప్రేమించాలి, ఎలాగ మనం విమోచింపబడాలి, ఎలాగ మనము మరి ఆత్మదాహం మనం తీర్చుకోవాలి, ఎలాగ మనం మరి విజయాన్ని సాధించాలనేది మాట మరి ఏసే మనకు తెలియజేసాడు. కాబట్టి ఈ యొక్క 7 మాటల ద్వారా మనకందరికీ దీవెనకరంగా ఉండలాగిన ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసనుడు గొప్ప తండ్రి, మీ నాకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదో నాయనా, మీరు నాయనా సిలువలో పడిగిన ఆ యొక్క 7 పలుకులు అద్దరి ప్రభా మేము ధ్యానించుకుని ఉన్నాం. అవును నాయనా, దేవాసుతరాజా ఏ మాటలైతే పలికినారో ఆ విధంగానే మేము కూడా నా తల్లి ప్రభాసతరాజా మరి నాయన యొక్క భూలోకంలో జీవించననే నాళ్ళు, ఎందుకంటే భూలోకం మాకు శాశ్వతం లేదు. ఏ రోజున్నా కానీ మాకు పరలోకమే శాశ్వతం, కనుక పరలోకం చేరేటప్పుడు నా తల్లి ప్రభాసతరాజా మేమేమైతే నాయన మీరు సిలువలో పలికిన 7 మాటలు మేము గుర్తు చేసుకుంటూ ఆ ప్రకారంగా మేము జీవించి నడుచుకునే భాగ్యం మాకు అందరికీ దచ్చి అడుగుచ్చు.
వాక్యం ఉంచిన వారందరూ దీవించండి. భూలోకంలో ప్రతి వారిని ఆశ్రయించమని చెప్పడుకోవచ్చు. కొద్ది విన్నపములు మా ప్రియరక్షకుడైన యేసయ్య నామములో వచ్చున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం ఇప్పుడు నెలపడిన ప్రభు సుపరి సదాకాలం తోడేనుగాక. ఆమేన్. ప్రభు యేసు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.